అరే జిగుడు జింగానియా, దొరుకుతాడంట వాడు. దొరుకుతాడు, ఎందుకు దొరకడో, ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చాం మనం. అయితే TV69 TRP దాటిదే కల్ల. అది దాటేస్తాం లేరా, కానీ దానికంటే ముందు నాకు డౌట్. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు మన కంట్లోంచి నీళ్ళు వస్తాయి, సేమ్ అలానే మన కంట్లోంచి నీళ్ళు వచ్చినప్పుడు ఉల్లిపాయలు కట్ అవ్వాలి కదా. ఏంటి, కంటి నుండి నీళ్ళు వచ్చినప్పుడు ఉల్లిపాయలు కట్ అవ్వాలా? అవునరా, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు, ఉల్లిపాయలు కట్ అవుతున్నాయి అని. సేమ్ అలానే నువ్వు ఏడ్చినప్పుడు ఉల్లిపాయలు కట్ అవ్వాలి కదా ఆటోమేటికలీ. రే, ఎన్నిసార్లు చెప్పాను రా నీకు వీడు కొట్టి రావద్దు వర్క్కి అని చెప్పి. నీ అమ్మ నాకు అది కొడితేనే రా కొంచెం ఏ మాత్రమైనా వర్క్ చేయగలుగుతున్నా నేను. కంప్లైంట్ చేస్తా బాస్, ఎవడ మాట పుడుస్తున్నాడు. అరే దొరికాడు రా, లంచ్ దారా, కెమెరా సెట్ చేయి, కెమెరా సెట్ చేయి. ఏడేంటి ఏలియన్లా ఉన్నాడు. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు TV301. నేను మీ పిల్లిగడ్డం పాపారావు విత్ కెమెరామ్యాన్ జిగుడు జింగానే. మార్కెట్లోకి ఒక కొత్త వైరస్ వచ్చింది, విచ్ ఇస్ అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ పిచ్ పూకోఫీలియా, కొండేరు పూకోఫీలియా. అండ్ దాంతో సఫర్ అవుతున్న మెయిన్ పర్సన్ తిను. అసలు తను అట్లా అవడానికి మెయిన్ రీజన్ ఏంటో నాకు తెలీదు, కానీ తను వెళ్ళి అడుగుదాం. సార్, ఓకే సార్, మీ బాధ ఏంటి? ఎవరు నువ్వు, ఎలా ఉన్నావు ఆంటీ? మరి ఒక నిమిషం ఆదురా. ఓకే, ఇప్పుడు చెప్పు, నీకు జబ్బు రావడానికి కారణం ఏంటి? స్టార్టింగ్ నుంచి చెప్పాలా? అప్పుడు నేను మా నాన్న వట్టకాయల్లో ఉండేవాడిని. అరే నువ్వు మళ్ళీ ఆగరా, అంత దూరం వెళ్ళకు, ఇప్పుడు కరెక్ట్గా చెప్పు. అయితే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, 1 ఇయర్ రిలేషన్షిప్లో కూడా ఉన్నాం. ఇదంతా చాటింగ్ నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి పార్క్లో కిస్సింగ్ల వరకు కూడా వెళ్ళింది. చుట్టుపక్కల ఎవరు లేరు, ఉమ్ము తీస్తావా? అండ్ అక్కడి నుంచి ఓయో వరకు కూడా వెళ్ళింది. అలా 1 ఇయర్ కంటిన్యూ అయినాక నేను పెళ్లి చేసుకుంటాను అడిగా. అప్పుడు తన డిమాండ్స్ అంటూ బయటపెట్టింది, 6 ఫీట్ హైట్, 100 crores ప్రాపర్టీ, అండ్ మహేష్ బాబులా తెల్లగా ఉండాలంట. నాతో దెంగించుకున్నప్పుడు తెలియదా నేను తెల్లగా ఉన్నానా లేదా? బహుశా లైట్ ఆఫ్ చేసుకుని ఉంటుందిలే. చంపేస్తా, నిన్ను చంపేస్తా, దాన్ని చంపేస్తా. ఏ జిగిడి జింగానియా, అయ్యా ప్లీజ్ అయ్యా, నేను నీ స్టోరీ విని ఉల్లిపాయలు కట్ చేయకుండానే ఏడ్చానయ్యా, నన్ను ఏం చేయకయ్యా. ఈవినింగ్ టైంలో బీచ్కి వచ్చి చాలా మంది అమ్మాయిలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని అడుదాం, వాళ్ళ లైఫ్లోకి వచ్చే హస్బెండ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎంత అమౌంట్ సంపాదిస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీ బాగుంటుందో వాళ్ళ మాటలను అడుదాం. పదండి వనక్కం వనక్కం, 301 డైరీస్కి స్వాగతం. ఈ రోజు మనం సొసైటీని జలగలా పట్టుకున్న జిబ్రేష్ గారిని రోస్ట్ చేయబోతున్నాం. వాళ్ళే నిబ్బా నిబ్బీస్. కానీ వాళ్ళందరినీ కలిపి ఒక వీడియో చేసామనుకో, అది రోస్ట్ వీడియో అవ్వదు, డాక్యుమెంటరీ అవుతుంది. అంత పెంటుంది బయట. అందుకే నిబ్బాస్ ని వేరే వీడియో కోసం సైట్ చేసి నిబ్బీస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అందులో కూడా 3 కేటగిరీస్ డివైడ్ చేశా. 1, దిక్కుమాలిన డిమాండ్స్. 30-40 lakhs $30-40 lakhs. అయితే నీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, నీకు కావాల్సిన ప్రొఫైల్ మ్యాట్రిమోనియల్ సైట్ లో కాదు, ఈ వెబ్సైట్ లో ఎత్తుకు. ఎందుకంటే బ్యాంక్ కి కన్నా లేసేట వాళ్ళు నీకు ఇక్కడే దొరుకుతారు. మరి లేకపోతే 30-40 lakhs. నీకు మొగుడు కావాలా, మస్కగాడి ముడ్డిగాడికి మడేల్గాడు కావాలా? ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి రేంజ్ కాకుండా నాకు హ్యాపీగా సాటిస్ఫై చేసినాడు కావాలి, సాటిస్ఫై చేసినాడు కావాలి. నెలకి 40 లక్షలు సంపాదించేటోడికి నిన్ను సాటిస్ఫై చేసే టైం ఉండదు అక్క, మహా అయితే 2 నిమిషాలు. మ్యాగీ చేసుకోవడానికి కూడా పనికిరాదు అది. అందుకే ఆశకి హద్దు ఉండాలి, బట్టకి విగ్గు ఉండాలి. 10 lakhs పర్ మంత్. 10 lakhs per month. ఒక యావరేజ్ ఇండియన్ మేల్ సాలరీ 5.5 lakhs పర్ యానం. కానీ నీకు 10 లక్షలు కావాలి, అది కూడా పర్ మంత్. ఇంకా నీ కోసం నైకీలో సేల్స్ జాబ్ మానేసి నైజీరియాలో స్కామ్లు చేస్తూ బతకాలి. ఇఫ్ యు నో యు నో. ఇలాంటి హస్బెండ్ వస్తే మన లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుందని అనుకుంటాం. తన తను మంత్లీ సాలరీ నాకు తెచ్చి ఇవ్వాలి, నన్ను షాపింగ్ కి తీసుకువెళ్ళాలి, నేను చెప్పిన పనులన్నీ చేయాలి. ఇండైరెక్ట్ గా నీ కాళ్ళ కింద కుక్కలా పడి ఉండాలి. దీన్నే మోడర్న్ లాంగ్వేజ్ లో ఫెమినిజం అంటారు, సూడో ఫెమినిజం. ఇలాంటి మైండ్ సెట్ ముదిరితే పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం వాళ్ళ పేరున రాయించుకుని డివోర్స్ ఇచ్చి పాడు దొబ్బుతారు, ఆర్ వైస్ వర్సా ఆల్సో.
అందుకే నేనేమంటానంటే ఇంకా నా మాటకి ఎదురు చెప్పకూడదు, నేను ఎంత షాపింగ్ చేసినా ఆపకూడదు, ఫ్రీడమ్ ఇవ్వాలి, పార్టీలకి పబ్బులకి పంపించాలి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు నీ మొగుడిని వదిలేసి నువ్వు ఒకదానివే పార్టీలకి పబ్బులకి వెళ్ళిపోతే వీడింట్లో కూర్చుని ఎవడి పానకం నాకాలి? సర్లే టైం పాస్ కోసం పక్కింటి ఆంటీతో మాట్లాడితే ఆమె మొగుడు వచ్చి వీడినే దెంగుతాడు. ఎటు చూసినా మగాడికి బొక్క. సంపూర్ణేష్ బాబు అంత కాకపోయినా కొంచెం ప్రభాస్ అంత ఉండాలి. చిన్న చిన్న కోరికలు మేడం, అవి కూడా తీర్చలేకపోతే హస్బెండ్ ఎలాగవుతారు మేడం, అంతే చాలు. అవును, ఈ చిన్న చిన్న కోరికలు తీర్చేసరికి మగాడి లైఫ్ సగం మడ్డగుడిచిపోద్ది. అందుకే ఒక సూడో ఫెమినిస్ట్ ని పెళ్లి చేసుకోవడం కంటే మన లెఫ్ట్ హ్యాండ్ ని పెళ్లి చేసుకుంటే సరిపోద్ది. రోజుకు ఒకసారి హ్యాండ్ వాష్ చేస్తే చాలు, జీరో మెయింటెనెన్స్. బిటిఎస్ లో వి కింతయన్ తను సౌత్ కొరియాలో ఉంటాడు. బెస్ట్ అబ్బాయిలు అందరూ సౌత్ కొరియాలోనే బాగుంటారు. చూడు పాప, నీకు కొరియన్ అబ్బాయిలు అంటే ఇష్టం, అది నీ ఒపీనియన్, నేను దానికి రెస్పెక్ట్ ఇస్తాను. కానీ ఇండియాలో ఉన్న అబ్బాయిలు అందరు వేస్ట్ అని స్టేట్మెంట్ వేయకు, అది మాకు డిస్రెస్పెక్ట్. అలాంటి లౌడాలో స్టేట్మెంట్ వదిలే ముందు మీ నాన్న కూడా ఒక ఇండియన్ మేల్ అనే గుర్తు పెట్టుకో. ఇప్పుడు మన సెకండ్ కేటగిరీలోకి వెళ్దాం, డబుల్ మీనింగ్ దరిద్రం. ఇందులో ఉన్నది ఒకే ఒక మెయిన్ స్పెసిమెన్, స్ట్రాంగ్ గర్ల్ వర్జన్ 2.0. ఈ పెద్దక్క లేడీ ఆర్జీవి అన్నట్టు ఫీల్ అయిపోద్ది అని నేను అనట్లేదు, ఆమెగారే పెట్టుకున్నారు. ఇదో బతుక చెప్పండి. ఇలాంటి వాళ్ళనే సెల్ఫ్ ప్రోక్లేమ్ పిచ్చి పూకోళ్ళు అని అంటారు మా ఊర్లో. సిగ్గులేదురా. అండ్ ఈ వైట్ పెయింటెడ్ కొమాడో డ్రాగన్ కి లైఫ్ లో ఒకటే ఒక పర్పస్ ఉంది, ప్రతి దాంట్లో డబుల్ మీనింగ్ ఎత్తుకోవడం. అబ్బాయిలు అయితే రెండు మూడు యాంగిల్స్ లో చాలే అనుకుంటారు, కానీ అమ్మాయిలు అలా కాదు, రకరకాల యాంగిల్స్ లో కావాలంటారు. టైం అవుతుంది అని చెప్పినా కూడా అస్సలు వింటారు, ఇంకా కావాలంటారు. ఏంటది చూసారా ఈ చెత్తని, ఫోటోగ్రఫీని కూడా కామసూత్రంలా మార్చేసింది ఈ బెత్తక్క. ఇంకా మన నిబ్బగాల గురించి తెలిసిందే కదా, ఒక అమ్మాయి సెక్స్ గురించి మాట్లాడితే చాలు ఆ వీడియోలో విషయం ఉన్నా లేకపోయినా పైకి పైకి లేపుతారు. ఆ వ్యూస్ చూడండి ఒకసారి, 1 మిలియన్, 2.5 మిలియన్, 3.6 మిలియన్, 10.9 మిలియన్ అంట. పోనీయా, డబుల్ మీనింగ్ లో కామెడీ ఏమైనా ఉందా అంటే లేదు, క్రింజ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంటది. అమ్మాయిలు గంట వేయించుకున్నా అలసిపోరు, కానీ అబ్బాయిలు 5 నిమిషాలకే చాలు అంటారు. ఎక్కువ ఆలోచించకండి, నేను అన్నది మేకప్ గురించి. దాని గురించి తెలియదు కానీ నువ్వు మాత్రం చేయించుకోవాలి, దట్టు కొన్ని గంటలు కాదు రోజులు, అదే పిచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్. అయినా ఇందాక ఏదో యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నావు కదా, కానీ అమ్మాయిలు అలా కాదు, రకరకాల యాంగిల్స్ లో కావాలంటారు. యాంగిల్స్ ఏమో గానీ నువ్వు మాత్రం చిన్నప్పుడు ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ యాంగిల్ లో మంచం మీద నుండి కింద పడినట్టున్నావు. ఆ బ్రెయిన్ డామేజ్ వల్ల ఇలా ప్రతిదీ వంకరగా మాట్లాడుతున్నావు. ఈ మధ్య అందరూ ఫోన్ లో చూసి బాగా చేస్తున్నారు, కానీ అస్సలు మంచిది కాదు హెల్త్ కి. డైరెక్ట్ చేస్తేనే చాలా మంచిది అండ్ మనకు బెనిఫిట్ కూడా. అదే షాపింగ్ లో కూడా సెక్షువల్ టెన్షన్ ఎదికే మహాన్ భావరాలు అమ్మా నువ్వు. దీన్నే కంపల్సివ్ సెక్షువల్ డిసార్డర్ అని అంటారు, అండ్ ఇంటెన్స్ ఫోకస్ ఆన్ సెక్షువల్ ఫ్యాంటసీస్, అర్జెస్ ఆర్ బిహేవియర్స్ దట్ కెనాట్ బి కంట్రోల్డ్. కాకపోతే బయట జనాలు దీని వల్ల సీరియస్ గా సఫర్ అవుతుంటే ఈమె మాత్రం వీడియోస్ కోసం ఫేక్ చేస్తుంది. అయినా ఇంత ముదిరిపోయిన తర్వాత ఎవడేం చేయలేడు, ఒకటే ఆప్షన్ మిగిలింది. నైట్ వేస్తే ఇష్టమా, పగలు వేస్తే ఇష్టమా, అసలు మీకు వేయడం వచ్చా, వేస్తారా మీరు, లేకపోతే ఎవరన్నా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు పిలిచి వేయించుకుంటారా? సంక్రాంతి ముగ్గుల గురించి చెప్తున్నా నేను. ఇంకా ఇదే మిగిలింది నీకు, పండగని కూడా డబుల్ మీనింగ్ చేయడం. ఒక పండు కోతికి ఉండాల్సిన కామన్ సెన్స్ అండ్ ఐక్యూ కూడా లేకుండా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఇదిగో ఇలానే ఉంటది. నీకుందా? చూపించనా? వేసుకుందామా? వేసుకోండి అమ్మా, వేసుకోండి. అయినా వెనకాల ఉన్న జెట్ స్ప్రే చూసిన బట్టే అర్థమైంది వీళ్ళిద్దరు వాటర్ టైప్ పోకిమాన్స్ అని. నీళ్ళతో ఫైట్ జరుగుతుంది కానీ వాయిస్ ఆఫ్ పెయిన్ రాదు, వాయిస్ ఆఫ్ ప్లెజర్ వస్తుంది. అండ్ దానికి రీజన్ మన అందరికి తెలుసు. నీ కళ్ళ ముందు ఉన్నది కూడా నీకు అర్థం కావట్లేదు అంటే నీ సెన్సరీ ఆర్గన్స్ కి స్కిజోఫర్నియా వచ్చినట్టు, ఆర్ ఎల్స్ 6th క్లాస్ లోనే నీ ఎడ్యుకేషనల్ కెరియర్ కి సున్నం పూసినట్టు. ఇంకా ఈ డబుల్ మీనింగ్ కి బ్రేక్ ఇచ్చి మన నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోదాం, గల్లీ పోరీస్. ప్రతి ఒక్క సిటీలో ఒక డంప్ యార్డ్ ఉంటది, సేమ్ అలానే తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో చెత్తని చెరిష్ చేసే ఒక డంప్ యార్డ్ ఉంది, అదే గల్లీ పోరీస్. వీళ్ళ థంబ్నెయిల్స్ చూస్తే చాలు, చేతబడి చేయడంలో క్రాష్ కోర్స్ నేర్చుకుని వీళ్ళ మీద అప్లై చేయాలనిపిస్తుంది, అంత దరిద్రంగా ఉంటాయి. చూడండి అక్కడ ఏముందో, చెడ్డీ ప్రాంక్ అంటే
అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? బేబే నానకొండ చూసావా ఎంతుందో? ఎంతుంది? డివైడర్ కి ఉన్న టిప్ అంత ఉంది. ఆనకొండ కాదు, క్యాటర్ పిల్లర్ అది. ఫస్ట్ టైం ఫస్ట్ నైట్. యూట్యూబ్ ని పాన్ అప్ చేసేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయారేంట్రా మీరందరూ? లేకపోతే ఫస్ట్ నైట్ వీడియో అప్లోడ్ చేయడం ఏంట్రా? ఇదంతా ఎలా ఉందంటే, పెళ్లి చూడడానికి వచ్చిన జనాలందరినీ రండి రండి మా శోభనం కూడా చూడండి అని చెప్పినట్టుంది. ఇప్పుడు జనాలందరూ నువ్వు మ్యాచ్ ఆడుతుంటే నిన్ను వచ్చి చీరప్ చేయాలా? అయినా డక్అౌట్ అయ్యేదానికి ఇంత హడావుడు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. What the fuck is going on here? ఏంటక్క అది? ఫస్ట్ నైట్ కి రెడీ చేసినట్టు లేదు, ఫలక్నామాలో మల్లెపూలు అమ్ముకోవడానికి రెడీ చేసినట్టుంది. ఏ అల్లం బెల్లం, నువ్వు నా పెళ్ళం, నువ్వు నా పెళ్ళం. ఏంటి మమ్మీ ఎవడు? చూడు రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళందరికి నువ్వు నా పెళ్ళం, నువ్వు నా పెళ్ళం ఇలాంటి మొట్టలో డైలాగులు చెప్పుకుంటూ పోతే ముఖం మీద మెడిమిక్స్ ఒప్పించుకుని తెంగుతారు. అది చూసి మిగతా వాళ్ళందరూ తాకుతూనే ఉండిపోతారు. కానీ కొంచెం గట్టిగా. అక్కడ నా లవర్ ఉన్నాడు, పోయి ప్రాంక్ చేయక్క. ఏం ప్రాంక్? వాడి ఫ్రెండ్ తోనే నేను ఓయో రూమ్ కి వెళ్ళినట్టు ప్రాంక్ చేయక్క. ఏంటి, నీ లవర్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తో ఓయో రూమ్ కి వెళ్ళినట్టు ప్రాంక్ చేయాలా? ఇలాంటి పూకుల ప్రాంకుల వల్లే పాతాళం కంటే లోతుగా దిగజారిపోతాడు ఒక మగాడు. అది ఎలానో చెప్తా చూడండి. ఈ పర్టికులర్ రీల్ చూసి ఒక నిబ్బి ఇన్స్పైర్ అయింది అనుకుందాం. దాని పేరే నిబ్బీశ్వరి. ఇది వెళ్ళి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నిబ్రేష్ తో ప్రాంక్ చేస్తుంది. బేబీ బేబీ, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ తో ఓయో రూమ్ కి వెళ్ళాను తెలుసా? నిబ్రేష్ కేమో గుద్దలో కాలి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ని చంపి తెంగుతాడు. దాని వల్ల వీడిని తీసుకుని బొక్కలో పెడతారు. ఇక్కడ మొడ్డ గుడిచిపోయింది ఎవరు? వీళ్ళిద్దరు. నిబ్బేశ్వరి బానే ఉంటది ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హ్యాష్ట్యాగ్ నిబ్బీస్ ఆన్ ఫైర్ అని 5K కామెంట్స్ చేసేయండి మావా. అండ్ మీ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద వీడియోని స్క్రీన్ షాట్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసి మీ ఇన్స్టా స్టోరీస్ లో మెన్షన్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ పక్కాగా చూస్తాం మేము. సో యా, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి, అండ్ 301 డైరీస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. గట్టిగా దెబ్బ పోతున్నా. వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్.